హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎగ్గు చూస్తారు రెబ్బలే కుతకుతా ఉడుకుతుంది కదా చూస్తేనే నోరు ఉరిపోతుంది ఈరోజు మా ఇంట్లో వంట అదే అనమాట నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది జెన్యున్గా చెప్తున్నాను మాకైతే బాగా నచ్చుతుంది మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఎందుకోసం నేను ఏం చేస్తానంటే బాండీలు పెట్టేస్తాను అది హీట్ అయిన తర్వాత అందరూ ఫస్ట్ వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లి కొంచెం చితకొట్టేయాలి ఎందుకంటే డైరెక్ట్ అనుకోండి అది ఎగిరి మొహాన పడుతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసి ఒక్క పది దాకా మెంతులు వేయాలి ఫెనోగ్రిక్ సీడ్స్ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఈ లోపల నేను ఆని ఎగ్స్ని పొట్టు తీసి ఉడికించేసి పొట్టు తీసి కట్ చేసి ఘాట్లు పెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు టమాటాలని ఒకంటే ఒక పెద్ద మూడు టమాటాలు తీసుకుని దాన్ని పేస్ట్ చేసి పెట్టేశాను ఏం చేస్తున్నారంటే పిల్లలు మామూలుగా చిన్న పీసెస్గా కట్ చేస్తే తినట్లేదు అనమాట అన్నీ అయితే పెడుతున్నారు ఇలా కాదని మిక్సీకేసాను ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు వేయాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేయాలి ఓకే ఇవి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా టమాటా పేస్ట్ అది ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను ఇలా వేయడం వల్ల కర్రీ చాలా గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ పిల్లలు కూడా వేస్ట్ చేయరు అన్ని తీసి పక్కన పెట్టరు అనమాట నీట్గా తినేస్తారు ఇప్పుడు ఈ టమాటాలు పచ్చివాసన పోయినంతవరకు బాగా వేపి ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేస్తున్నాను ఈ ధనియాల పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ ధనియాల పౌడర్ వేసి ఇందులో కారం వేస్తున్నాను రుచికి సరిపడా మన మీరు ఎంతైతే కారం వేసి తింటారో అంత వేసుకోవాలన్నమాట సో ఈ టమాటా చింతపండు రెండు వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పిసికి గుజ్జు చేసుకుంటున్నాను అనమాట గుజ్జు వేసుకొని పిప్పి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ టమాటో జ్యూస్ అనేది ఐ మీన్ చింతపండు జ్యూస్ ఇందులో పోసుకుంటున్నాను ఇది బాగా వేగిన తర్వాత నేను ఒక్కసారిగా అంతా పోయట్లేదు చూసుకొని పులుపు ఎక్కువ తక్కువ అవుతుంది కదా అది చూ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట కొందరు కొంచెం పులుపు తక్కువ తింటారు కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి ఒకసారి నాలుక మీద పెట్టుకొని చూస్తే పులుపు అనేది మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి వేసుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను అందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నాయా అన్నీ చూసుకోవాలన్నమాట ఇందులో గరం మసాలా ఏం అవసరం లేదు పులపులగా కారకారంగా తింటూ ఉంటే అన్నంలో సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ కర్రీ ఉప్పు కారం అన్నీ కూడా దాన్ని లోపల ఆ ఎగ్ కూడా పడతాయి అనమాట అందుకోసం అనేసి ఇప్పుడు స్టిమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేసినామంటే కర్రీ మంచిగా దగ్గరకు అవుతుంది అనమాట ముద్దగా ఇలా అవ్వాలి అప్పుడే కర్రీ టేస్ట్ ఉంది ఇప్పుడు నేను ఇందులో ఆశీర్వాద్ కూర వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది కూరకారం చాలా టేస్టీ వస్తుంది అనమాట కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది ఒక స్పూను కూర కారం వేసేసాను వన్ టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆపేసాను అంతే